మంచిదే కదా, నేను అదే అంటున్నా. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నామినేషన్ వేయడానికి 9600 ఎంపీటీసీ స్థానాలు ఉంటే, బీజేపీ జనసేన కలిపి పోటీ చేసినటువంటి అంటే నామినేషన్ వేసినటువంటి ఎంపీ స్థాన ఎంపీటీసీ స్థానాలు 3200 సబ్జెక్ట్ టు ద కరెక్షన్. అంటే పోటీ చేయడానికి క్యాండిడేట్లే లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీలో, అదేవిధంగా జనసేనలో ఉన్నాయి. ఇంకా వాళ్ళు ప్రత్యామ్నాయంగా వెళ్తారనంటే వాళ్ళు వాళ్ళు నిల్చుకోవాల్సిన అంశం. ఎవరు ప్రతిపక్షంగా ఉంటారనేది చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ, జనసేన వీళ్ళందరూ కలిసి కొట్టుకొని ఇదిగో మేమే పోటీ, జగన్మోహన్ రెడ్డి గారికి మేమే ప్రత్యామ్నాయం చెప్పి వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిన అంశం. మాకు అసలు వాళ్ళ గురించి డిస్కస్ చేయాల్సిన పని కూడా లేదు. మేము ప్రజలకు బాధ్యతగా ఉంటాం, మేము ప్రజలకు రెస్పాన్సిబిలిటీ. ఈరోజు మేము ప్రజలకి, మాకు ఓట్లేసినటువంటి ప్రజలకి మేము ఏదైతే హామీలు ఇచ్చామో అది మేము నెరవేర్చుతున్నామా లేదా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామా లేదా, దీని బేస్గా మళ్ళీ మాకు ప్రజలు ఏ విధంగా ఓట్లేస్తారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఇంకే విధంగా మేము ప్రజలకు మంచి చేయాలి, ఈ ఆలోచన మాకు తప్ప ఆ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది, ఈ రాజకీయ పార్టీ ఎవరితో కలిసి ఉంటుంది, వాళ్ళు మమ్మల్ని ఏమన్నారు, ఇవన్నీ రోజు ఉండే తతంగమే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.